శిష్యురాలే అని చెప్పి ఏం ప్రాబ్లం లేదు. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. కేఎస్ ప్రసాద్ గారు మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి మిత్రులు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక సందర్భాల్లో వాళ్ళు ఒకరినొకరు ప్రశంసించుకున్న పరిస్థితి. రీసెంట్గా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఒక ట్వీట్ చేస్తే దానికి రీట్వీట్ చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ ట్వీట్ చేశారు దానికి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. సో ఇదంతా చూసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే, వ్యక్తిగతంగా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వచ్చేస్తున్నారు అని కొంతమంది ప్రచారం చేస్తే, ఆ ప్రచారాన్ని కూడా నిన్న ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన రీట్వీట్ ఏంటంటే, రెస్పెక్టెడ్ బాలినేని వాసు గారు, యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ హ్యాండ్లూమ్ వర్కర్స్ వాజ్ వెల్ అప్రిషియేటెడ్ దెన్ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ ఫర్ దిస్ రెస్పాన్స్ టు షో యువర్ కమిట్మెంట్ వన్స్ మోర్ ఫర్ వేవర్ కమ్యూనిటీ సార్. అంటే గతంలో మీరు పనిచేశారు కదా చేనేత మంత్రిగా వైఎస్ఆర్ హయాంలో, అప్పుడు కూడా చాలా అభివృద్ధి చేశారు, మరొకసారి చేనేతను ప్రోత్సహించే విధంగా మరొకసారి నేను చేసిన ట్వీట్కి రీట్వీట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూడా ఆయన చేశారు. ఒకరి ట్వీట్కి ఇంకొక రీట్వీట్, ఆయన చేసిన ట్వీట్కి మళ్ళీ ఈయన రీట్వీట్. ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే పార్టీ మారిపోతారని చెప్పేసి ఊహాగానాలు చాలా వచ్చాయి. దానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. నిజంగా ఈ ఊహాగానాల్లో వాస్తవం ఎంత, ఊహాగానాల్లో ఉన్న వాస్తవం ఎంత, నిజంగా అటువంటి ప్రయత్నాలు జరిగాయా? అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఏంటంటే కావాలని చెప్పి కొంతమంది ఆయన ఇండైరెక్ట్గా ఎవరిని పాయింట్అవుట్ చేశారంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం వాళ్ళు కావాలని ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద కేఎస్ ప్రసాద్ గారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లోని పెద్దలు, గురు సమానులైన శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. వెళ్ళిపోయినందుకు బాత్తో మొదలు మాట్లాడుతున్నాం, ఎందుకంటే సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది ఈరోజు, అందుకే వెళ్ళిపోయారు. ఎందుకంటే రాయపాటి అరుణమ్మకి డిబేట్లో మాతోనే ఫస్ట్ స్టార్ట్ చేసింది అమ్మాయి. నేను శ్రీనివాసరెడ్డి గారే అమ్మాయికి ఫస్ట్ టైం గివెన్ గుడ్ బ్లెస్సింగ్స్. అమ్మాయి విత్ ఇన్ నో టైం, మా శ్రీనివాస సోదరి గారు పుట్టిన దగ్గర నుంచి పోరాడుతున్నారు తెలుగుదేశంలో. ఆయన అయితే అధికార ప్రతినిధి కాలేపారు, కానీ మా బంగారు తల్లి అయితే ముందే అధికార ప్రతినిధి అయిపోయింది. వెరీ గుడ్. అది కాదు కానీ అసలు నాకు, నేను ఇవాళ రాజకీయాలు ఈ విధంగా మాట్లాడుతానంటే మహానుభావుడు పెట్టిన భిక్ష, మహానుభావుడే పాలడుగు వెంకటరావు గారు. ఆయన చెప్పిన స్ఫూర్తితో నేను చాలా డిబేట్ ఇప్పటిదాకా మాట్లాడాను. ఆయన నాకు ఒక పేపర్ చూపించారు, దాని మీద జనసంఘ్లో ఉన్న జైపాల్ రెడ్డి గారు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వను అని రాసిన స్టేట్మెంట్ చూపించి నాకు రాజకీయ క్లాసులు మొదలయ్యాయి. ఈ రాజకీయాల్లో ఏది శాశ్వతం ఉండదు, ప్రతి నిమిషం వాళ్ళకి అనుకున్నది వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుందన్న దాని మీదే డ్రైవ్ అవుతుంటారు. వాళ్ళే పొలిటీషియన్స్ అంటారు. రేరెస్ట్గా ఒకళ్ళిద్దరు ఎవరో మిగిలిపోతారు చరిత్రలో తప్ప 199 మంది పొలిటికల్ యాస్పిరెంట్స్గానే ఉంటారు. ప్రతి నిమిషం రాజకీయ కాంక్ష, నేను పదవిలో ఉండాలి, ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అవ్వాలి, మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రధానమంత్రి అవ్వాలి అనే తపనలోనే డ్రైవ్ అవుతారు తప్ప, అయ్యో నేను ఇలా నా నియోజకవర్గం నా టెరిటరీలో నేను పనిచేసుకోవాలన్న తాపత్రయం 199 మందికి ఉండదంట. సో అలాంటి దాంట్లోంచి నేను ఉన్న నాకున్న అతి తక్కువ అవగాహనతో ఇవాళ ఈయన గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆయనలో చేనేత పరిశ్రమకి మంత్రిగా ఉండి ఆయన చేసిన ఉడతా స్థాయి అనుకోండి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి ఈ జాతీయ పథకాన్ని ఆ చేనేత పరిశ్రమ త్రూగా నేయించి ఇంటింటికి ఇస్తున్న నేపథ్యాలు ఇవన్నీ చూస్తుంటే ఆ పరిశ్రమకి మనం అందరం ఎంత సాయం చేసిన ఇంత తక్కువే అనిపించుకునే రెండు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ రంగం, ఇంకోటి చేనేత పరిశ్రమ. అలాంటి దాంట్లో ఈ సినిమా యాక్టర్లు కానీ లేదంటే రాజకీయ నేపథ్యాలు కలిగిన ప్రతి ఒక్కరు తన వంతు తాను సాయంగా ఏదో ముందుకొచ్చి మాట్లాడుతుంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ట్వీట్కి ఆయన రిట్రీట్ చేస్తూ చేనేత పరిశ్రమకి ఇచ్చేస్తున్న దాంట్లో ఇవాళ పొలిటికల్ అంబిషన్స్ ఆస్పిరేషన్స్ మాట్లాడదాం అంటే, బాలినేని శ్రీనివాస్ గారు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీతోనూ అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాళ్ళ కుటుంబంతోనూ అతి దగ్గరగాను అతి సన్నిహితంగాను. నిన్న ఆయన బాలినేని శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేలు అందరి మీటింగ్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతిస్పందించట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని గారు నేను సుచరిత గారిని అడిగిన విషయాన్ని కూడా అవరు మర్చిపోకండి. అంటే రెండు ఏంటంటే దే ఆర్ వెరీ క్లోజ్ క్లస్టర్స్. ఇవాళ ఒక డెసిషన్లో ఒక గిద్దలూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదో చెప్పడానికి వస్తున్నప్పుడు నేను ఏదో సంజయించానని ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటే, రాబోయే రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా మారుతాయి, ఏ నేపథ్యాలకు గురవుతాయి, ఇవాళ ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత ఇవాళ ఆయనకి నెక్స్ట్ టైం ఎమ్మెల్యే సీట్ వస్తుందా రాదా, లేదంటే రాజకీయ నేపథ్యానికి ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుందా అన్న కోణంలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటంటే 1, 2, 3 ప్లేసెస్ కింద ఒకసారి కన్సిడరేషన్స్ తీసుకుంటే
వైఎస్ఆర్సీపీ ఇప్పుడు రూలింగ్లో ఉంది, రూలింగ్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే అపోజిషన్ పార్టీ తెలుగుదేశం, అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న జనసేన పార్టీ కింద చూసుకున్నప్పుడు ఈ పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు నాదెండ్ల ఇందాకలు మన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ఈ నాదెండ్ల మనోహర్ గారు తప్ప జనసేన పార్టీలో ఏ నాయకులైనా సముచితంగా రాబోయే రోజుల్లో జాయిన్ అవుతారా అన్న దానికి ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా ప్రొయాక్టివ్గా జాయిన్ అవ్వడానికి ఏమైనా ఒక సుముఖత ఏమైనా, ఎందుకంటే వీళ్ళు మీరు ఒక గమనించుకోగలిగితే ఈ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఇవన్నీ ఇవాళ బాలినేని శ్రీనివాస్ గారు కానీ దీస్ ఆర్ ఆల్ కాంటెంప్లేటరీస్ ఇన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, అండ్ ఒక ఆయన స్పీకర్ స్థాయి అన్నప్పుడు ఇంకో ఆయన మంత్రిగా పనిచేసిన నేపథ్యం, అండ్ ఇలాంటివన్నీలోంచి ఏంటి అవుతాయంటే ఈ పొలిటికల్ డైమెన్షన్స్ ఎలాంటి షేపులు తీసుకుంటాయి అన్నది రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతారంటే 100% కాదనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకున్న చిత్తశుద్ధి, రాజశేఖర రెడ్డి గారి దానంతరం ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో పాటు మామయ్యకమే ఆయన ముందుకెళ్తున్న తరుణం ఇవన్నీ చూసుకుంటుంటే అందులో ఈ 2.5 సంవత్సరాల తర్వాత మినిస్టర్ పదవి పోయిందన్నది ఒకే ఒక్క విషయం తప్ప మిగిలినన్నింటిలోనూ ఆ పార్టీతో వాళ్ళు అనుసంధానించుకుని వాళ్ళు వాళ్ళ ఆస్తులు పెంపొందించడానికి ఇందాక మన అరుణమ్మ చెప్తుంది కదా 1000 ఎకరాల దగ్గర దారంటే ఇవాళ జరుగుతున్న రాజకీయ కోటరీల్లో వాళ్ళు భూములు దాని ఆవశ్యకత మీద వాళ్ళకు ఉన్నంత ప్రైమరీ డైమెన్షన్స్ ఇంకెవరికి లేవు. ఇవాళ ఇంకోటంటే మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు వచ్చే అప్రహెన్షన్స్ని వాళ్ళు విత్స్టాండ్ చేసుకోలేరు కాబట్టి వైఎస్ఆర్సీపీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి వీళ్ళందరినీ పావుల కింద వాడుతూ ఎవరెవరిని ఏ విధంగా మొత్తం రాష్ట్రంలోని భూములని ఏ విధంగా గ్రహించబడుతున్నాయో తెలుసుకోమన్నాను. అంతకన్నా ఇంకేం పెద్ద దీంట్లో ఏం లేదు. ఇవాళ మంత్రి పదవి వీటి పెట్టి రిట్వీట్లు మారిపోతారన్న దాంట్లో చూస్తే మీరు ఇప్పుడు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు మాట్లాడిన దాంట్లో కూడా గమనించగలిగితే అవుగా పవన్ కళ్యాణ్ గారి విషయం 1-2 సార్లు మాట్లాడుతూ మిగిలినంతా తెలుగుదేశం మీద బుల్డోజ్ చేయడానికి చూపిస్తున్నారు తప్ప అసలు ఈ విషయాన్ని ఏమైనా చర్చిస్తున్నారో ఒకసారి గమనించమనండి. అంటే వాళ్ళకి అది దిస్ ఇస్ నాట్ దేర్ ప్రైమరీ ఏజెండా.